రేపు న్యూఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీలతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశానికి కేసీఆర్ ఢుమ్మా కొట్టనున్నారు. అయితే టీఆర్ఎస్ తరపున ఇద్దరు ప్రతినిధులు పంపనున్నారు. కాంగ్రెస్ తో కలిసి వేదిక పంచుకోవడం సరైంది కాదనే అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. భారతీయ రాష్ట్ర సమితి ఏర్పాటు వార్తల నేపథ్యంలో మమత ఏర్పాటు చేసే మీటింగ్కి వెళితే తప్పుడు సంకేతాలు వస్తాయనే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్టుగా సమాచారం. జాతీయ స్థాయి రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ కీలక భూమిక పోషించే దిశగా మమత వ్యూహాలు రచిస్తున్న విషయం తెలుస్తుందే. ఈ క్రమంలో ఢిల్లీలో నిర్వహించబోయే సమావేశానికి రావాలంటూ పలు పార్టీలకు చెందిన 22 మంది జాతీయ స్థాయి నేతలకు దీదీ ఆహ్వానాలు పంపారు. ఇందులో భాగంగానే కేసీఆర్కు దీదీ ఫోన్ చేశారు. అయితే కేసీఆర్ ఆ భేటీకి వెళ్లడం లేదని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు లైవ్లో జాయిన్ అవుతున్నారు. చందు, మమత ఏర్పాటు చేసిన సమావేశానికి కేసీఆర్ వెళ్ళే అవకాశం లేదనుకోవచ్చా? సతీష్, రేపు ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్లో మమతా బెనర్జీ ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల సంబంధించి అంశంపై మాట్లాడేందుకు మొత్తంగా 22 పార్టీలకు కూడా ఆహ్వానాలు పంపారు. అందులో భాగంగా సీఎం కేసీఆర్ కూడా స్వయంగా మమతా బెనర్జీ ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు. అయితే ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరు కావడం లేదు. అయితే పార్టీ తరఫున ఇద్దరు ప్రతినిధులను కూడా పంపాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా కాంగ్రెసేతర బీజేపీయేతర పార్టీలకు ప్రత్యామ్నాయంగా దేశంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా రూపకల్పన కోసం కూడా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తిరిగారు. చాలామంది నేతల్ని కూడా కలిశారు. ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలి, బీజేపీని ఎదుర్కోవాలి ఈ విషయంలో కూడా ఆయన ఒక కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే ఈరోజు మమతా బెనర్జీ సమావేశానికి మాత్రం కేసీఆర్ హాజరు కావడం లేదు. ఎందుకంటే ఆ సమావేశానికి ఇప్పటికే మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కూడా ఆహ్వానించారు. అయితే ఈ యొక్క సమావేశానికి సోనియా గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ హాజరవుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క సమావేశానికి వెళ్ళకూడదు అని కూడా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఒకవేళ వెళ్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి, విరుద్ధంగా కూడా అది ఉంటుందని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సమావేశానికి ఆయన వెళ్ళడం లేదు. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలని కూడా నిర్ణయాన్ని కూడా వచ్చిన నేపథ్యంలో పార్టీకి సంబంధించిన వ్యవహారాలను కూడా ప్రస్తుతం ఆయన దాని మీద నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ సమావేశానికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు. మరోవైపు చూసినట్టయితే ఇద్దరు ప్రజాప్రతినిధులు మాత్రం పంపాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఈ యొక్క సమావేశంలో రాష్ట్రపతి ఎన్నికే కాదు పలు తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించేటువంటి అవకాశం ఆ సమావేశంలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయాలను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మున్ముందు కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీ సంబంధించి కొంత విధి విధానాలు కూడా రూపొందించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి విషయాలు కూడా అందులో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ సమావేశాన్ని ఒక ప్రజాప్రతినిధులు వినోద్ కుమార్ కానీ అదేవిధంగా మరి ఇప్పటికే ఒక ఎంపీ వెంకటేష్ అక్కడ ఢిల్లీలోనే ఉన్నారు, పార్టీ సంబంధించిన వ్యవహారాలను పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ వెంకటేష్ లేదా వినోద్ కుమార్ను కూడా ఈ యొక్క సమావేశాన్ని పంపించే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మనం చూసినట్టయితే నిన్నటి నుంచి కూడా గత వారం రోజుల నుంచి కూడా కేసీఆర్ మొత్తం జాతీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలను తలమొలకనై ఉన్నారు. ప్రశాంత్ కిషోర్తో వరుస భేటీలు నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తంగా పార్టీకి సంబంధించి పనులపైనే నిమగ్నమై ఉన్న నేపథ్యంలోనే ఈ సమావేశానికి హాజరకూడదని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ప్రజాప్రతినిధులు కూడా పంపబోతున్నారు. అంటే చందు, ఒకవేళ కేసీఆర్ వెళ్ళకపోయినా పార్టీ తరఫున ఇద్దరిని పంపిస్తున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నట్టు అంశంగానే చూడాలా? మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అయితే ఒకవేళ ఇప్పటికే కాంగ్రెస్ లేని ప్రత్యామ్నాయంగానే వెళ్ళాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ దూరంగా ఉండాలనుకుంటున్నారు. అందులో భాగంగానే ఆయన ప్రాంతీయ పార్టీల నేతలను కూడా
కలిసారు. ఈ యొక్క సమావేశానికి గనక కేసీఆర్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా దేశంలో తప్పుడు సంకేతాలు పోతాయి. తన అనుకున్నటువంటి ఎజెండాకు ఎవరు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంబంధించి సోనియా గాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు కూడా ఇచ్చిన నేపథ్యంలోనే మొత్తంగా ఒక కాంగ్రెస్ స్కామ్ల పార్టీ అంటూ కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపించారు. అదే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క సమావేశానికి కాంగ్రెస్ తో వేదిక పంచుకుంటే ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ని ఎవరూ నమ్మే పరిస్థితి ఉండదు అనేటువంటి అంచనాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎందుకంటే ఒకవేళ జాతీయ పార్టీ పెట్టబోతున్న నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్తో కలిసి వేదిక పంచుకుంటే ఇక పార్టీకి మనుగడ ఉండదు అనేటువంటి అంశాన్ని కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సమావేశానికి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఆయన తరపు ఒక ప్రజాప్రతినిధులు ఇద్దరిని మాత్రమే పంపితే ఆ మీటింగ్కు అటెండ్ అయినట్లు ఉంటుంది అని కూడా ఆయన భావిస్తున్నారు. మొత్తంగా ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికే కాదు చాలా అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశాలు నేపథ్యంలోనే దేశానికి సంబంధించినటువంటి పలు అంశాలు కూడా తన ప్రతినిధుల ద్వారా ఆ యొక్క సమావేశంలో వినిపించేటువంటి అవకాశం ఉంటుందని కూడా కేసీఆర్ భావిస్తున్న నేపథ్యంలో ఓన్లీ ఇద్దరు ప్రతినిధులను మాత్రమే తన పార్టీ తరఫున పంపించేటువంటి ఆలోచన కేసీఆర్ చేస్తున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ చందు.